మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై రియాక్ట్ అయ్యారు సీనియర్ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్. తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని చెబుతూ షాకింగ్ సీక్రెట్స్ రివీల్ చేశారు. చిన్నతనంలో ఉండగా తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఆవేదన వెళ్లగక్కారు ఖుష్బూ. తన తండ్రి నుంచే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పారు. అయితే అప్పుడు తన వయసు 8 ఏళ్లు మాత్రమే కాగా 15 ఏళ్ల వయసు వచ్చాక తన తండ్రిని ఎదిరించినట్లు తెలిపారు. దీంతో తన 16 ఏళ్ల వయసులో తన తండ్రి తమ కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారని చెప్పారు. లైంగిక వేధింపులపై ప్రస్తుతం ఖుష్బూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖుష్బూ చిన్నతనంలో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ముంబైలో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించిన ఖుష్బూ బాలనటిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కలియుగ పాండవులు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో వెంకటేష్ పక్కన నటించారు ఖుష్బూ. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. సినిమాలతో పాటు బుల్లితెరపై రాణిస్తున్నారు ఖుష్బూ. అంతేకాదు రాజకీయ రంగప్రవేశం కూడా చేసి సత్తా చాటుకున్నారు. డీఎంకే పార్టీ ద్వారా 2010లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఖుష్బూ ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ నాయకురాలిగా ముందుకు వెళుతున్నారు. రీసెంట్ గానే ఖుష్బూ సుందర్కి కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పచెప్పింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూని అపాయింట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు ఖుష్బూ. తనకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఖుష్బూ భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఆమె ఈ కమిషన్లో సభ్యురాలుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ సమాజంలో జరుగుతున్న అనేక విషయాలపై ఖుష్బూ స్పందిస్తూ ఉన్నారు. ఇటీవలే తనను ట్రోల్ చేస్తున్న వారికి కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో బూతులు తిడుతూ సాడిస్టిక్ ప్లెజర్ పొందుతున్న అందరూ కోలుకోవాలని ఆమె పేర్కొన్నారు.